నేను కూడా నొప్పులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆపరేషన్ లేకుండా ఆధునిక పద్ధతుల ద్వారా లేటెస్ట్ టెక్నాలజీతో నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఈజ్ వెల్త్. కరోనా ముందు, కరోనా తర్వాత అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. అయితే ఒకప్పుడు ఉరుకులు పరుకులు జీవితంలో హెల్త్ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేసేవారు. కరోనా తర్వాత అయితే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది. సో ఇప్పుడు డైట్ విషయంలో కానీ, ట్రీట్మెంట్స్ విషయంలో కానీ, మెడిసిన్స్ తీసుకునే విషయంలో కానీ, డాక్టర్స్ని సంప్రదించాల్సిన విషయంలో కానీ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు ఒక 2-3 ఒపీనియన్స్, అంటే ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ని కలిసి వాళ్ళని కన్సల్ట్ చేసి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏది హెల్త్కి యూస్ఫుల్, ఏది సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఇవన్నీ అనాలిసిస్ చేసుకుని మరీ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నారు. చాలా మంచి పరిణామం ఇది. అయితే ఈ రోజుల్లో నీ పెయిన్, బ్యాక్ పెయిన్స్ ఇలాంటివన్నీ చాలా కామన్ అయిపోయి, ఎస్పెషల్లీ ఒకప్పుడైతే పెద్ద ఏజ్ గ్రూప్స్ వాళ్ళకే వచ్చేవి. కానీ ఇప్పుడు కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేయడం వల్ల, స్ట్రెస్ వల్ల, ఓవర్ బర్డెన్ వల్ల పెయిన్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. సో వీటికి మరి ఎలా, పెయిన్ కిల్లర్స్ వెరీ రిస్క్, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి డాక్టర్ చెప్తూనే ఉంటారు, బట్ సజెస్ట్ కూడా చేస్తూనే ఉంటారు. అయితే మనకి ఇక్కడ బంజారా హిల్స్లో ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ మేనేజ్మెంట్ ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్లో డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, పెయిన్ స్పెషలిస్ట్, మనతో పాటు ఉన్నారు. ఈ పెయిన్ని వితౌట్ సర్జరీ తగ్గిస్తామంటున్నారు. అసలు పెయిన్ అంటే ఏంటి, ఈ పెయిన్ మేనేజ్మెంట్ ఇప్పుడు కొంచెం ఎక్కువగా వింటున్నాం, ఒకప్పుడు చాలా రేర్గా వినేవాళ్ళం. సో ఈ పెయిన్ మేనేజ్మెంట్లో వీళ్ళు పెయిన్ని సర్జరీ లేకుండా ఎలా తగ్గిస్తున్నారు, సర్జరీకి ఆల్టర్నేటా లేకపోతే సర్జరీకి ముందు చేసే పద్ధత, ఇవన్నీ కూడా మనం డాక్టర్ విజయ్ భాస్కర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి, జీటీవీ ప్రేక్షకులకి నమస్తే. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అందరూ చాలా హెల్త్ కాన్షియస్ అయ్యారు డాక్టర్. ఎందుకంటే మనం చూసిన పరిణామాలు అటువంటివి. కరోనా తర్వాత చాలా భయం ప్రతి విషయంలో. ఏ చిన్న హెల్త్ కాంప్లికేషన్ వచ్చినా మంచిగా కాన్సన్ట్రేట్ చేసి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీరు అన్నట్లు కరోనా టైంలోనే డాక్టర్స్కే తెలియని పరిస్థితి. ఆ కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి అనే డాక్టర్స్కే తెలియదు. సో అన్నీ కొత్త ట్రీట్మెంట్లు, ఏ ట్రీట్మెంట్ వల్ల ఏ బెనిఫిట్ ఉంది, అలాగే ఏ సైడ్ ఎఫెక్ట్ వస్తూ ఉంది, అది అందరికీ కొత్త అయ్యేప్పటికీ దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి ఎంతో ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. దాని నుంచి అందరూ కూడా చాలా బాగా హెల్త్ కాన్షియస్ తెచ్చుకోవటం అనేది చాలా మంచి పరిణామం. యాక్చువల్గా ఎవరి హెల్త్ గురించి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోవటము, ఆ తీసుకోవటము ఇప్పుడు ప్రతి డెసిషన్ పట్ల కూడా మనము ఒక కేర్ఫుల్ డెసిషన్, ఒక కేర్ఫుల్ అనాలిసిస్ చేయటం అనేది చాలా మంచి పని. ఇప్పుడు అదే విధంగా ఆపరేషన్స్ అనే దాంట్లో నుంచి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, వీటిని చాలా జాగ్రత్తగా రిస్క్ అండ్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తున్నారు. అండ్ దాని నుంచి మీరు అన్నట్లు ఇప్పుడు ఈ పెయిన్ మేనేజ్మెంట్కి చాలా మంచి ఇది రావటము, దాని నుంచి మేము చాలా రోజుల నుంచి ఈ పెయిన్ క్లినిక్ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది రన్ చేయటము, ఈ రన్ చేయటంతో అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయడానికి వీలు పడుతుంది. యా డాక్టర్, అంటే మీరు పెయిన్ స్పెషలిస్ట్, ఒకప్పటితో కంపేర్ చేస్తే జనాలకి ఎక్కువ అవగాహన ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ మీద వచ్చినట్టుగా కనిపిస్తోంది. యాజ్ ఎ పెయిన్ స్పెషలిస్ట్ మీరు ఏం చెప్తారు, ఎంత రెస్పాన్స్ ఉంది ఇప్పుడు? చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అయితే ఇంకా కూడా గ్రాస్ రూట్ లెవెల్స్ వరకు ఇంకా వెళ్ళలేదు. పెయిన్ అనేది 5th వైటల్ సైన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని అంటాం మనం, WHO, వీళ్ళు కూడా పెయిన్ని చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. అన్ని హాస్పిటల్స్లో, అన్ని చోట్ల అది ఒక క్వాలిటీ ఇండికేటర్ కింద మనం పెయిన్ పెట్టాం మనం. కానీ డాక్టర్స్ దగ్గరికి ట్రీట్మెంట్ దగ్గర వచ్చేప్పటికీ ఆ మెడిసిన్స్ పట్ల ఉండే అపోహల చేత కానీ పేషెంట్లకు కానీ డాక్టర్లకు కూడా చాలామందికి అది ఎలా ట్రీట్ చేయాలనేది పూర్తిగా అవగాహన లేకపోవటం వల్ల మంచి ట్రీట్మెంట్ అనేది జరగట్లేదు. ఇప్పుడు ఆ క్రమంలో పేషెంట్స్ దగ్గర నుంచి డిమాండ్ వస్తూ ఉంది అది చెయ్యాలి అనేది. దాని చేత ఇప్పుడు మంచి పెయిన్ మేనేజ్మెంట్ అనేది పేషెంట్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్స్లో అయినా ఎక్కడైనా మాకు మంచి పెయిన్ రిలీఫ్ కావాలి, అలా అని మాకు సర్జరీ వద్దు అనేది ఒక డిమాండ్ వస్తే ఆబ్వియస్లీ డాక్టర్స్ విల్ గెట్ మోర్ యాక్టివ్. ఓకే
డాక్టర్, ఇప్పుడు పెయిన్ అనగానే జనరల్గా పెయిన్ కిల్లర్ వేసేసుకునే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు డాక్టర్సే చెప్తున్నారు కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల, సో బెటర్ అవాయిడ్ అని చెప్తున్నారు. అలాగని పెయిన్ని భరించలేము, దానివల్ల బాడీలో వేరే ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ నొప్పిని వితౌట్ పెయిన్ కిల్లర్స్ పర్మనెంట్గా అసలు మీరు ఎలా తగ్గిస్తున్నారు, అసలు ఈ పెయిన్ ఏంటి, పెయిన్ ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువగా వస్తుంది, ఇవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ యాక్చువల్గా 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. అసలు పెయిన్ ఎందుకు వస్తుంది? పెయిన్ అనేది అసలు మన బాడీకి ఒక ప్రొటెక్షన్ లాంటిది. తక్కువ మోతాదులో పెయిన్ ఉంటే కనుక ఈ పని చేయకూడదు అనేది శరీరానికి నొప్పి చెప్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మన ఒక ఇంజురీని కానీ అంటే గాయాలని కానీ లేక జబ్బుల్ని కానీ తగ్గించుకోవటానికి పెయిన్ అనేది ఒక ప్రధానమైన పని అన్నమాట. సో అది ఇంపార్టెంట్ బాడీకి అది. అయితే అసలు నొప్పి లేకపోతే మనిషి ఎక్కువ కాలం జీవించలేడు. దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మంచిగా దాన్ని కాపాడుకోవాలి. ఓకే, సో ఇది ఫస్ట్ థింగ్ అండి. పెయిన్ని పెయిన్కి కావాల్సిన మనం తీసుకునే రకరకాల ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ అయిపోయినప్పుడు వాటి వల్ల కూడా మనకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ఇందాక చెప్పినట్లు కొన్ని రకాల నొప్పు బిళ్ళలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కిడ్నీలు పాడైపోవటము, కడుపులో అల్సర్లు రావటము, ఆస్తమాలు, తర్వాత హార్ట్ అటాక్లు పెరిగిపోవటం, ఇలా రకరకాలు మనం చూసాం. అందుచేత పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పడంలో వాస్తవం ఉంది. అలా అని అన్ని మందులు అలాగే ఉండవు. కొన్ని మందులు కొన్నిటికి మంచి ఇవి ఉంటాయి. అదే అవి ఇవ్వాలంటే కొంత స్పెషలైజేషన్ ఉండాలి అందులో, అది మేము చేస్తూ ఉంటాము. బట్ పెయిన్ అనేది అక్కడితో ఆగిపోదు, పెరిగి నొప్పులకి నొప్పుల బిళ్ళలకి తగ్గనంత స్టేజ్ దాటి పెయిన్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో మనిషి యొక్క దైనందిన కార్యక్రమం పూర్తిగా దెబ్బతినేస్తుంది. వారు నిద్ర లేవలేరు, రెడీ అయ్యి ఉద్యోగానికి వెళ్ళలేరు, దానివల్ల వాళ్ళకి ఆదాయం దెబ్బతింటుంది. సోషల్ లైఫ్, బయటకు వెళ్ళి ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వలేము మనము, ఎవరితో కలవలేము, ఇలాంటివన్నీ రకరకాలు వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అందరి నుంచి దూరం అయిపోయి ఇంట్లో కూర్చుంటూ ఉంటారు. ఇది కూడా మంచిది కాదు. కాబట్టి నొప్పిని వీలైనంత త్వరగా మనము తగ్గించేసుకోవటం అనేది ప్రధానం. ఓకే, ఒకవేళ నొప్పి తగ్గించుకొని బయటకు వెళ్ళి లేదా ఎక్సర్సైజ్ చేయలేకపోతే ఫిజికల్ లెవెల్ మన యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోయి త్వరగా వేరే జబ్బులు మనకు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి పెయిన్ని భరించడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు ఆధునిక చికిత్సా విధానాల్లో ఏంటంటే మనకి రకరకాల పద్ధతుల ద్వారా, చాలా సేఫ్ పద్ధతుల ద్వారా ఆ నొప్పుల్ని తగ్గించడానికి వీలవుతుంది. అదే ఇక్కడ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్లో ఒక హోలిస్టిక్ పద్ధతిలో, అంటే కొంతవరకు సేఫ్గా ఉండేంతవరకు మందులు ఇచ్చిన లేదా కొన్ని కొన్ని వెరీ కేర్ఫుల్గా సెలెక్ట్ చేసి టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ అంటాము, ఇంజెక్షన్స్ ద్వారా వాటిని తగ్గించటము, అలాగే వాళ్ళకి ఎక్సర్సైజ్ ద్వారా ఎట్లా వాళ్ళ యాక్టివిటీ లెవెల్ని మళ్ళీ పాత స్థితికి తీసుకురావడానికి చేయటం చేసే ఎక్సర్సైజ్ థెరపీ కానీ, అలాగే మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ కూడా చేస్తాం ఇక్కడ. అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే మన శరీరంలో మార్పు వస్తుంది, అవి కేర్ఫుల్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇప్పించటము, ఇవన్నీ చేసిన దానివల్ల వాళ్ళ పూర్వ ఆరోగ్య స్థితిని మనం మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి సాధ్యమవుతుంది. దీన్ని హోలిస్టిక్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ నొప్పిని మాత్రమే తగ్గిస్తుందా, జబ్బును కూడా తగ్గిస్తుందా? ఇవి రెండూ జరుగుతాయండి ఇందులో. ఇది చాలా గర్వంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే కేవలం నొప్పిని తగ్గించటం అనేది తాత్కాలికమవుతుంది, కానీ పేషెంట్కి నొప్పి తగ్గించడం ఎంత ఇంపార్టెంటో వారి జబ్బును తగ్గించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ జరిగే దాదాపు ప్రతి ట్రీట్మెంట్లో ఇవి రెండూ కూడా చేయటం జరుగుతుంది. కొన్నిసార్లు అది వీలు కాకపోవచ్చు, బట్ నొప్పిని తగ్గించినా కానీ వారి ఆరోగ్య స్థితి ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు జనరల్గా ఈ పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఎంత టైం పడుతుంది అని ఒక డౌట్ ఉంటుంది కామన్ పీపుల్లో. సో ఎంత టైం పడుతుంది, మనం ఎప్పుడు రికవర్ అవ్వచ్చు, ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి, సో జనరల్గా ఎంత టైం పడుతుంది డాక్టర్? పెయిన్ని బట్టి ఉంటుందా, సివియారిటీ బట్టి ఉంటుందా, ఎట్లా? పెయిన్ తగ్గించడం అనేది డెఫినెట్లీ మీరు అన్నట్లు ఒక్కొక్క నొప్పికి ఒక్కొక్క టైం పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పిని తీసుకున్నాము. మోకాలు నొప్పి ఒక 50 ఏళ్ల వయసు వచ్చేప్పటికీ 50 ఏళ్లలో అరిగిపోయిన మోకాల్ని మనం ఓవర్ నైట్ కంప్లీట్గా నార్మల్ చేయలేము. అయితే నొప్పిని కొంతవరకు ఇన్స్టెంట్గా కొంత నొప్పిని తగ్గించడానికి వీలవుతుంది, ఒక 3-4 రోజుల్లోనే కొంత నొప్పి తగ్గుతుంది. బట్ మోకాల్లో పూర్వస్థితి తీసుకురావటానికి లేదా ఇంప్రూవ్మెంట్ అనేది లోపల ఏదైతే కార్టిలేజ్ అరిగిపోతుందో దాన్ని మళ్ళీ పునరుత్పత్తి చేసి దాన్ని పాత స్థితి తీసుకురావడానికి కొన్ని నెలల టైం పడుతుంది. అది పేషెంట్స్కి చెప్తాము. ఈలోపు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత సడన్గా
ఇంప్రూవ్మెంట్ కాకుండా మొదలుపెట్టినప్పటి నుంచి ఇంప్రూవ్మెంట్ అవుతూ వస్తూ ఉంటుంది. వాళ్ళకి దాంతోపాటుగా వాళ్ళ ఎక్సర్సైజ్ కెపాసిటీ ఎంతవరకు అయితే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయగలుగుతారో అది కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది దాంతోపాటుగా. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ పెయిన్ మేనేజ్మెంట్ అనేది జనరల్గా ఏజ్ గ్రూప్స్కి ఏమైనా పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్స్ నుంచే చేయాలి అని ఏమైనా ఉంటుందా? ఫలానా అంటే పిల్లలకి, యంగ్ ఏజ్ గ్రూప్స్కి వాళ్ళకి కూడా చేయొచ్చా? అందరికీ నొప్పి రాని మనిషి ఉండరండి. అయితే కొన్ని నొప్పులు బాగా దీర్ఘకాలం బాధిస్తూ ఉంటాయి. అయితే ఆబ్వియస్గా మీరు ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు దీర్ఘకాల నొప్పులు కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ యంగ్ పీపుల్లో కూడా వాళ్ళు వాళ్ళ శరీరాన్ని చాలా ఎక్కువ ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. అంటే చాలా అగ్రెసివ్ స్పోర్ట్స్, ఇప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇవన్నీ చేయటం వలన ఏ మసలో, టెండనో, లిగమెంటో ఏదో ఒకటి టేర్ అవుతూ ఉంటుంది, ఏ బోనో ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. వీటి నుంచి వాళ్ళకి దీర్ఘకాల నొప్పులు చాలా కురవాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి. ఎంతమంది స్పోర్ట్స్ మెన్ కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్, వాళ్ళకు కూడా ఇప్పుడు మన స్పోర్ట్స్ ఆడే క్రికెట్ ప్లేయర్స్ కానీ, షటిల్ ప్లేయర్స్ కానీ, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరికీ కూడా మసల్ అప్పటికప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటుంది. చాలా త్వరగా హీల్ అవ్వాలి, వాళ్ళ డిమాండ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ రోజులు వాళ్ళు ఆడకుండా ఉండలేరు. సో త్వరగా హీల్ అవ్వాలి అంటే దానికోసం మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో దానికి చాలా క్విక్గా హీల్ అయ్యే పద్ధతులు రీజనరేటివ్ థెరపీ, లాంగ్ టర్మ్లో పాత రోజులు ఇచ్చినట్లు కేవలం స్టిరాయిడ్స్తో కాకుండా చాలా ఆధునిక పద్ధతుల ద్వారా ట్రీట్ చేసేసి త్వరగా నయం చేసి పంపించడానికి వీలవుతూ ఉంటుంది. సో ఏజ్ తోటి నిమిత్తం లేదు నొప్పికి. ఓకే డాక్టర్, ఇప్పుడు ప్లాస్మా థెరపీ గురించి ఎక్కువగా వింటున్నాం. అయితే ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్లో మీ స్పెషాలిటీ ఏంటి? అంటే మీ ప్లాస్మా థెరపీలో ఏం స్పెషాలిటీ ఉంది? అన్ని ట్రీట్మెంట్లు ఒకటే ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగే అన్ని ప్లాస్మాలు ఒకటే కాదు. మొదటిసారిగా మనం ప్లాస్మా అని అంటున్నామంటే ప్లాస్మాలోనే చాలా వ్యత్యాసం ఉంటుంది. సో కామన్గా మనకి ప్లాస్మాలో కావాల్సినవి రెండు పదార్థాలు ఉంటాయి. ఒకటి అందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ పునరుత్పత్తి, శరీరంలో గాయమైన టిష్యూ మళ్ళీ బాగుపడటానికి కావాల్సినవి గ్రోత్ ఫ్యాక్టర్స్. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కడి నుంచి అయితే వస్తాయో వాటిని సపరేట్ చేసుకుంటాము, వాటిని కాన్సన్ట్రేట్ చేసి వాటిని పేషెంట్కి ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా ప్లాస్మానే. అలాగే ప్లాస్మాలో ప్లేట్లెట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఈ కణాలు ఏవైతే ఉన్నాయో ప్లేట్లెట్ కణాలు, ఈ కణాలు రక్త కణాలు అన్నమాట. అవి తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఎలా అయితే ఉంటాయో అలాగే ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. వాటిని తీసుకొని ఒక మంచి మోతాదులో వాటిని ఇచ్చినట్లయితే పేషెంట్కి ఇంప్రూవ్ అవుతుంది. వీటితో పాటు కొన్నిసార్లు తెల్ల రక్త కణాలు, రోగ నిరోధక శక్తిని పెంచే తెల్ల రక్త కణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇస్తూ ఉంటాము. ఇవి ఎప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది సైన్స్, ఆ పేషెంట్ యొక్క ప్రాబ్లమ్ని బట్టి వీటిని బ్యాలెన్స్ చేసి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవాళ్టి రోజులు మనం ఏం చూస్తున్నాము, కామన్గా ఒక మిషన్ తీసుకొని వచ్చేస్తారు. ఆ మిషన్లో నుంచి కొంత బ్లడ్ వేయటము, కొంత ప్లేట్లెట్స్ బయటకు తీసుకొచ్చేయటము, అవి తీసుకువెళ్ళి పేషెంట్కి ఇచ్చేయటము ఇలా జరుగుతూ ఉంది చాలా చోట్ల. మొదట అసలు ఇవి పనిచేయవని అనుకున్నాము, ఆ తర్వాత ఇప్పుడు అందరూ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇలా రెండింటి వల్ల కూడా పూర్తి బెనిఫిట్ పేషెంట్కి అనేది అందదు. సరైన మోతాదులో దీన్ని అర్థం చేసుకొని ఇచ్చినట్లయితే మంచి బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చేసేది ఏంటంటే వీటన్నిటికీ సైన్స్ ఎలా అయితే అడ్వాన్స్ అయిపోతూ ఉంటుందో, మొదట ఓన్లీ ప్లేట్లెట్స్, తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్స్, తర్వాత ఇప్పుడు దీంతో పాటుగా విస్కస్ సొల్యూషన్స్ అంటాం. మన జాయింట్లో అరుగుదలకి గురవుతున్న జాయింట్ లోపల ఉండాల్సిన ఒక జెల్లీ ఉంటుంది. ఆ జెల్లీ యొక్క పరిమాణము, దాని ప్రొడక్షన్ అనేది, తయారీ తగ్గిపోతూ ఉంటుంది. ఇది తగ్గిపోతున్నప్పుడు మిషన్ ఎలా అయితే ఆయిల్ లేకపోతే కటకటలాడుతూ ఉంటుందో అలాగే జాయింట్ కూడా కిరకిరలాడటం మొదలవుతూ ఉంటుంది. దాన్ని కూడా దీంతో పాటు రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇది పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి, రోగ పరిస్థితిని బట్టి ఇవన్నిటినీ ఎస్టిమేట్ చేసి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తగ్గని వాళ్ళకు కూడా ఇంకా పైన స్టెమ్ సెల్స్ లాంటివి చేస్తూ ఉంటాము. సో అది ఇప్పుడు ఇంకా కొత్త పద్ధతి. సో ఇలా రకరకాల పద్ధతులు, ఇందులో కూడా ఒక ప్లాస్మా అంటే ఒక ప్లేట్లెట్స్ అనే కాకుండా చాలా రకాల ఇవి వచ్చాయన్నమాట. ఇప్పుడు అవన్నీ ఇక్కడ చేస్తూ ఉంటాము. కటింగ్ ఎడ్జ్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైతే ఏదైతే మోస్ట్ అడ్వాన్స్డ్ ఉందో అది ఇక్కడ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్లో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒకటి 2-3 times పెయిన్ వచ్చినప్పుడు మనం ఇగ్నోర్ చేస్తాం, అంటే కొన్ని రోజులు భరిస్తాము. ఆ సివియారిటీ అనేది ఎలా ఉంది అంటే తెలుసుకోవాలి. మన మోకాల్లో ప్రాబ్లం ఉంది, లేకపోతే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు బ్యాక్లో ఏమైనా ఇష్యూ ఉంది అని తెలుసుకోవడానికి బేసిక్ ప్రైమరీ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏమైనా ఉంటుందా మీ దగ్గర? చాలా వరకు చిన్న చిన్న ఇంజురీస్ ఏవైతే జరుగుతాయో అవన్నీ వాటంతటవే తగ్గిపోతాయి. మన శరీరంలో నిర్మాణంలోనే చాలా హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఉంది. అయిన గాయాలు వాటంతటవే తగ్గిపోతాయి. కానీ గాయమైన ప్రతిసారి నొప్పి వస్తుంది, నొప్పి వచ్చిన ప్రతిసారి మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పని ఉండదనుకుంటాం.
కొన్ని కొన్నిసార్లు ఈ నొప్పి దీర్ఘకాల నొప్పి అవుతుంది, లేదా కొన్ని కొన్నిసార్లు ఈ నొప్పులు చాలా సీరియస్ ఇంజురీస్ ఉంటాయి. ఇలాంటి ఉన్నప్పుడు సీరియస్ ఇంజురీస్ ఉన్నా నొప్పి దీర్ఘకాలం వెళ్ళిపోతున్నా త్వరగా డాక్టర్ని కలవటం మంచిది. ఇది ఎప్పుడైతే క్రానిక్ అవుతా ఉంది లేదా ఈ ప్రాబ్లం సీరియస్ అయ్యే అవకాశం ఉంది అంటే వెంటనే పెయిన్ డాక్టర్ని మా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందేమో చెప్తాము. ఇవి సింపుల్గా అయితే మెడిసిన్స్, ఫిజియోథెరపీ లాంటివి కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా సర్దుతాము. లేదు దీనికి కొంత ఇబ్బంది ఉంది, లేదా ఒక స్పోర్ట్స్మెన్ ఇది చాలా ఇంపార్టెంట్, ఈ మసిల్ త్వరగా హీల్ అయిపోవటం వాళ్ళకి చాలా అవసరం అని అన్నప్పుడు వాళ్ళకి కొన్ని థెరపీస్, ఇట్లాగా మనం తీసుకునే ఇందాక చెప్పిన రీజనరేటివ్ థెరపీస్లో ఏ పద్ధతి వాళ్ళకి బెటరో దాన్ని చూస్ చేసి ఇవ్వటం జరుగుతుంది. అలాగే వయసు పైబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సివియర్ ఆర్థరైటిస్ ఉంటుంది, ఈ మోకాలు అరుగుదలతోటి బాధపడుతున్నప్పుడు ఏమేమి ఇస్తే గనక ఇవి త్వరగా కోలుకుంటుంది జాయింట్, అది చూసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు జనరల్గా అర్లీ స్టేజ్ పెయిన్ ఒకటి ఉంటుంది, సివియర్ స్టేజ్ వరకు అంటే సర్జరీ వరకు వెళ్ళే పెయిన్స్ ఒకటి ఉంటుంది. సో మీరు యాజ్ ఎ డాక్టర్గా ఇక్కడ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్లో ఏ స్టేజ్లో కంప్లీట్గా తగ్గించగలరని చెప్తారు? ఇప్పుడు మీరు అన్నదానికి రెండు వర్డ్స్ ఉంటాయి, ఒకటి అక్యూట్ పెయిన్ అంటాము, అర్లీ స్టేజ్ పెయిన్ అన్నారు దాన్ని అక్యూట్ పెయిన్ అంటాము. ఓకే, అది కొన్ని మొదటి కొన్ని వారాల్లో ఉన్నప్పుడు అక్యూట్ పెయిన్ అంటూ ఉంటాము, లేదా దెబ్బ తగిలినప్పుడు అక్యూట్ పెయిన్, లేదా కొంత పాత నొప్పి పడినప్పుడు పాత నొప్పులు అని అంటాము, వాటిని క్రానిక్ పెయిన్స్, పాత నొప్పుల్ని కొన్ని క్రానిక్ పెయిన్స్ అని అంటూ ఉంటామన్నమాట. ఓకే, ఈ క్రానిక్ పెయిన్స్ అనేవి వస్తూ ఉన్నప్పుడు ఇది ఎంతకాలం ఇది ముదురుతూ ఉంటే ఈ ప్రాబ్లం అంత కష్టం అవుతుంది వెనక్కి మళ్ళీ సరిచేయటానికి. సో దీన్ని మరీ పాత నొప్పి కింద తీసుకువెళ్ళిపోయి శరీరంలో మార్పులు వచ్చేసే స్టేజ్కి వెళ్లకుండా ఉంటే అది వాళ్ళ సైకాలజీ మీద, వారి దైనందిన జీవితం మీద, వారి నడకలో అన్నిట్లో మార్పు తీసుకురానంత కాలము రికవరీ బాగుంటూ ఉంటుంది. సో త్వరగా చేసుకోవటం మంచిది. ఓకే, సో డాక్టర్ జనరల్గా ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ అనగానే మైండ్లో వచ్చేది ఏంటంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని ఒక భయం ఉంటుంది. సో మీ పెయిన్ మేనేజ్మెంట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఏం చెప్తారు? ఓకే, సో ఇప్పుడు మనము ఎలాంటి ట్రీట్మెంట్, అప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ అనేది చాలా బ్రాడ్ టర్మ్ అండి. అందులో మోకాలు నొప్పికి ట్రీట్ చేస్తాము, బ్యాక్ పెయిన్కి ట్రీట్ చేస్తుంటాం, క్యాన్సర్ పెయిన్కి చేస్తూ ఉంటాము, వీటిని కొన్ని ఇంజెక్షన్స్తో తగ్గిస్తూ ఉంటాము, మందులతోటి, కొంత ఫిజియోథెరపీతో, రకరకాలుగా ఇలా ఉంటుందన్నమాట. ఇందులో మనం కొద్దిగా నేరో చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు గురించి మాట్లాడాము, మోకాలు గురించి మాట్లాడినప్పుడు ఈ లోపల అరుగుదల తగ్గటానికి మనం చేసే ట్రీట్మెంట్లు ఏవైతే ఉంటాయో వాటిల్లో వెరీ వెరీ సేఫ్ ట్రీట్మెంట్స్ అండి. ఇందాక నేను చెప్పినట్లు ఈ ప్లాస్మా థెరపీ అన్నారు. ఈ ప్లాస్మా థెరపీలో మనం తీసుకునే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, పిఆర్పి కానీ, లేదా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా బ్లడ్లో నుంచి తీసుకుంటాము. ఈవెన్ స్టెమ్ సెల్స్ బాడీ ఫ్యాట్లో నుంచో లేకపోతే బోన్ మ్యారోలో నుంచో బయటికి తీసుకుంటాము. ఇలాంటివన్నీ మనం తీసుకున్నప్పుడు అంతా బాడీలో ఒక చోట నుంచి తీసింది ఇంకో చోట్లో ఇస్తున్నాం. సో దీనిలో నుంచి మనం కొత్తగా కాజ్ చేసే రియాక్షన్ ఏమి ఉండదు. అయితే గాయమైనప్పుడు ఎలా అయితే కొంచెం మంట నొప్పి వస్తాయో అలా టెంపరీగా నొప్పి పెరిగి తగ్గొచ్చు, అంతకు తప్పించి వేరే ప్రాబ్లమ్స్ వచ్చేది ఉండదు. ఇన్ఫెక్షన్స్ రావటం అనేది ఎప్పుడు మేము చూడలేదు. అరుదు, చాలా అరుదు, అది వచ్చే అవకాశం ఉందా అంటే ఉంటుంది, కానీ ఎప్పుడు చాలా అరుదుగా ఉంటాయి అన్నమాట. సో దీంతో పాటుగా వేరే ట్రీట్మెంట్స్, జాయింట్ లోపలికి గుజ్జు, ఏదైతే జిగురు పదార్థం ఏదైతే ఉంటుందో మెడిసిన్ రూపంలో అది ఇస్తూ ఉంటాము. దాని నుంచి కూడా పెద్దగా రియాక్షన్స్ ఎప్పుడూ రావు. అలాగే బయట జాయింట్ బయట నరాలు ఏవైతే సెన్సిటివ్ అయిపోతూ ఉంటాయో వాటిని తగ్గించడానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పంటి తీపి వస్తుంది, అంటే పన్ను పుచ్చినప్పుడు తీపులు వస్తాయి, విపరీతమైన నొప్పులు పెరుగుతాయి, వాటిని తగ్గిస్తే నార్మల్ స్థితికి ఎలా అయితే దిగుతుందో, అలాగే మోకాలు నొప్పికి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ నొప్పులు కూడా నార్మల్ చేయటానికి అబ్లేషన్ అని అంటాము. దానిలో కూడా కూల్డ్ అబ్లేషన్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్, అది ఇక్కడ చేస్తూ ఉంటాము. ఈ కూల్డ్ అబ్లేషన్లో రేడియో వేవ్స్, మనం సెల్ ఫోన్లో వాడుతూ ఉంటాం రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనేది, ఇలాంటి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని మోకాలు చుట్టూ వాడుతూ ఉంటాము, అందులో కూడా మనమేం మెడిసిన్ ఇవ్వట్లేదు. ఇలాగ ప్రోలోథెరపీలో కూడా, ఇందులో వేటిల్లో కూడా మనమేమి సీరియస్ మెడిసిన్స్ ఎక్కడా ఇవ్వము, చాలా జాగ్రత్తగా ఆ నొప్పిని తగ్గించి వాటిని నార్మల్ స్థితికి తగ్గించి ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటాము. ఇందులో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది ఎక్కడ చూడమండి. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఎక్కడ కూడా మోకాల్ని ఓపెన్ చేయట్లేదు, మోకాల్లో అరిగిపోయిన జాయింట్ని తీసేసి మనం కొత్తది ఏమి వేయట్లేదు. కాబట్టి మీ మోకాలు ఎలా అయితే ఉన్నదో అది స్ట్రక్చర్ అలాగే ప్రిజర్వ్ చేస్తూ ఉన్నాము, దాన్ని లోపల అలాగే అట్టిపెట్టాము. సో ఏ క్షణమైనా కానీ ఈ ట్రీట్మెంట్లు పనిచేయలేదు
అనే పరిస్థితి వచ్చినప్పుడు నెక్స్ట్ ఆపరేషన్కి వెళ్ళటానికి మనం ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. సో అన్ని ఆప్షన్స్ పేషెంట్స్కి అట్టి పెడుతున్నాం అన్నమాట. ఈ ట్రీట్మెంట్తో పాటుగా వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తుంటాం, ఫిజియోథెరపీ చేస్తాము, వాళ్ళ కాళ్ళు స్ట్రెంగ్తన్ అయ్యేలాగా వాళ్ళ న్యూట్రిషనల్గా వాళ్ళకి మార్పులు చేస్తూ ఉంటాము. అలాగే వాళ్ళని ఇంప్రూవ్ చేసి ఒకవేళ అవ్వకపోతే ఆపరేషన్ కూడా వాళ్ళకి అలౌ పెడతాము. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పారు అన్ని పెయిన్స్తో పాటు క్యాన్సర్ పెయిన్ కూడా మేము తగ్గిస్తాము అని. క్యాన్సర్ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది, అంటే అది తగ్గే ప్రాసెస్లో పెరిగే ప్రాసెస్లో పెయిన్ అనేది చాలా కామన్గా ఉంటుంది, డాక్టర్స్ కూడా ఏం చేయలేరు. మరి అంత సివియర్ పెయిన్ని మీరు ఎలా తగ్గించగలరు డాక్టర్? మా ఫస్ట్ ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాల్సింది, క్యాన్సర్ పెరుగుతూ ఉంది అంటే దాంతోపాటు పెయిన్ని భరించాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ని తగ్గించలేకపోయినా పెయిన్ని తగ్గించవేయచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాన్సర్తో బాధపడటం అంటే నొప్పితో బాధపడటంతో సమానం కాదు. ఈ రెండిటిని మేము డీలింగ్ చేసేస్తాము. క్యాన్సర్ తగ్గినా తగ్గకపోయినా ఆధునిక వైద్య విధానాల్లో క్యాన్సర్ చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు మనం. అలాగే మనము ఈ టైంలో క్యాన్సర్ని జబ్బుతోటి సంబంధం లేకుండా దాని నొప్పిని ఆల్మోస్ట్ సమూలంగా నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ట్రీట్మెంట్స్ ఇక్కడ చేస్తాము. దాన్ని ఎలా చేస్తాము? నొప్పి ఎక్కడి నుంచి అయితే వస్తూ ఉంటుందో ఆ దగ్గర ఉండే నరాల నుంచి కానీ వాటిని మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. మనము పూర్తిగా దాన్ని నొప్పిని సమూలంగా నిర్మూలించవచ్చు. రకరకాల నర్వ్ అబ్లేషన్ ప్రొసీజర్స్, నర్వ్ ఇన్ఫ్యూజన్, స్పైన్లోకి క్యాథెటర్స్ పెట్టేసేసి మందుని లోపలికి కంటిన్యూస్గా ఇన్ఫ్యూజన్ చేయటం వల్ల నొప్పిని కంట్రోల్లో పెట్టచ్చు. ఇవి చాలా సేఫ్గా చేస్తాము. అలాగే మీకు తెలుసు చాలా రకాల నార్కోటిక్ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా సేఫ్గా ఒక స్పెషలిస్ట్ ద్వారా మీరు వాడినట్లయితే చక్కగా దాన్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుందండి. ఓకే, సో డాక్టర్ ఇప్పుడు అందరికీ ఎక్కువ మేజర్గా ఇబ్బంది పెట్టే పెయిన్స్ అయితే నీ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఎంత ఎక్కువైపోయిందంటే ఏదో ఒక ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత రావట్లేదు డాక్టర్, ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్, కూర్చొని చేసే జాబ్స్ ఎక్కువ అయిపోయాయి ఒకప్పటితో కంపేర్ చేస్తే, అంటే కూర్చొని. సో అసలు ఎందుకు ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది, ఎవరిలో ఎక్కువగా వస్తుంది డాక్టర్? బ్యాక్ పెయిన్ రాని మనిషి దాదాపుగా ఉండరండి. ఒక లైఫ్ టైం తీసుకుంటే ప్రతి 10 మందిలో దాదాపు 8 మంది ఏదో ఒక టైంలో బ్యాక్ పెయిన్ అనుభవించిన వాళ్ళే ఉంటారు. ఓకే, అయితే కొంతమందికి అది దీర్ఘకాలం ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చాలా వరకు నొప్పులు కండరాలు పట్టేయటము, ఏదో ఒక పని చేశాము, నిద్ర సరిగ్గా పోలేదు, బెడ్లో పొజిషన్ సరిగ్గా లేదు, వస్తాయి. అవి వాటంతట అవి తగ్గిపోతాయి. లేదా కొంతమంది ఏదో బరువు ఎత్తాము, ఒక చిన్న మెడిసిన్ వేసుకుంటే పోతుంది, ఫిజియోథెరపీ చేస్తే పోతాయి. బట్ కొద్ది మందిలో, అంటే ఒక 30-40% మంది ప్రజలు అయితే ఎవరైతే ఉంటారో వీటితోటి బెటర్ అవ్వదు. కానీ వీళ్ళందరిలో తీసుకుంటే 98% మందికి ఆపరేషన్తో పనే ఉండదు. మరి ఈ మధ్యలో ఉన్న 50% మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ, చాలామందికి మీరు అడిగారు ఎక్కడి నుంచి వస్తుంది అని, చాలామందికి మనం ఒక స్పైన్ చూస్తాము, స్పైన్లో ఉండే వెన్నుపూసలు ఏవైతే ఉంటాయో ఆ మధ్యలో ఉండే డిస్కుల నుంచి కానీ, మనందరం వింటూ ఉంటాం డిస్కులు అంటాము, వాటిని మనిషిలో ఉండే ఒక షాక్ అబ్జార్బర్స్ లాంటివి, వెహికల్కి షాక్ అబ్జార్బర్ ఎలా ఉంటుందో మనం పనిచేసేప్పుడు నడిచినా ఎగిరినా దూకినా ఏవి చేసినా కానీ ఆ షాక్ అబ్జార్బర్ బాగా పనిచేస్తూ ఉండాలి. మన బాడీ నిండా ఉంటాయి అవి, పైనుంచి కింద వరకు షాక్ అబ్జార్బర్. అవి పనిచేయటం తగ్గిపోతాయి వయసు పెరిగే కొద్దీ, లేదా సడన్గా దూకినప్పుడు అవుతూ ఉంటాయి. సో వీటితో పాటు వాటి వెనకాల కొన్ని నరాలు ఉంటాయి, ఈ డిస్కులు వెళ్ళి నరాలని టచ్ చేస్తాయి, వాటి వల్ల మన కళ్ళల్లోకి నొప్పులు వెళ్తాయి, వీటిని సయాటికా నొప్పులు అంటాం. అలాగే దీని వెనకాల చిన్న చిన్న జాయింట్లు ఉంటాయి, మన వేళ్లల్లో ఉండే చిన్న జాయింట్లు ఎలా అయితే ఉంటాయో అలాంటివి వెన్నులో కూడా ఒక జతలు జతలుగా పైనుంచి కింద వరకు ఉంటాయి. వాటిలో ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది, వయసు పెరుగుతూ ఉంటే అవి వస్తాయి, లేదా వెనకాల కండరాలు పట్టేస్తాయి. ఇలాగ ఎక్కడ నుంచి నొప్పి వస్తూ ఉంది అనేది తెలుసుకొని దాన్ని ఐడెంటిఫై చేస్తాము. ఇప్పుడు మనము స్పైన్లో చూస్తూ ఉన్నాము, డిస్క్లో ప్రాబ్లం వచ్చింది, నర్వ్లో ప్రాబ్లం వచ్చిందంటే MRI ద్వారా పరీక్ష చేస్తాం. అలాగే కండరాల్లో ఉంది అంటే ఇక్కడ స్పెషల్గా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అందులో ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఏంటి, డిజిటల్ స్పైనల్ ఎనాలిసిస్ చేస్తే ఈ కండరాల్లో నొప్పులు ఎక్కడ వచ్చినాయి ఇవి ఐడెంటిఫై చేసి వాటికి స్పెషల్ మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే త్వరగా అవి రిలాక్స్ అవుతూ ఉంటాయి. అవి రిలాక్స్ అయితే వాళ్ళు మళ్ళీ నార్మల్గా లైఫ్ గడుపుతారు. దీన్ని జబ్బుని పాడవకుండా ఆపగలుగుతాం మనము. ఈ జబ్బుని పాడవకుండా మనము ఎంతవరకు ఆపగలిగితే వాళ్ళకి సర్జరీ లేకుండా వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ ఫుల్ యాక్టివ్గా
అన్నీ వెయిట్ లిఫ్టింగ్, గేమ్స్ అన్నీ కూడా ఆడుకునేలాగా వాళ్ళని చేస్తాం. ఈ సర్జరీలో ఉండే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. బ్యాక్ సర్జరీస్ మన అందరికీ తెలుసు, బ్యాక్ సర్జరీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో ఆ ఛాన్సెస్ని చాలా వరకు మనం తగ్గించడానికి వీలవుతుంది. ఓకే డాక్టర్, ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ అనగానే కొంతమందికి చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంటుందేమో, మనం ఎఫోర్డ్ చేయగలమో లేదో అని ఒక డౌట్ ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే ఎఫోర్డబులేనా? ఇది చాలా చాలా ఎఫోర్డబుల్ అండి. ఇప్పుడు మీరు ఒక సర్జరీకి మీరు చూసుకునే ఖర్చులో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ద కాస్ట్, అంటే ఎన్నో వంతు ఏదైతే ఉంటుందో అంత తక్కువలోనే ట్రీట్మెంట్ అయిపోతూ ఉంటుంది. అయితే ఒక విషయం ఇప్పుడు ఎవరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది ఆపరేషన్ బదులు ట్రీట్మెంట్ అని ఎప్పుడు అనుకోవద్దు. ఇది ఆపరేషన్ లేకుండా చాలా మటుకు మనము అవాయిడ్ చేయగలుగుతాము, పోస్ట్పోన్ చేయగలుగుతాము, అంటే డిలే చేసుకోవటానికి చాలా అవకాశం దొరుకుతుంది. ఆపరేషన్ అనేది లేకపోతే మన శరీరంలో ఉండే అవయవాలను మనం కాపాడుకుంటూ ఉంటే మనకి దీర్ఘకాలము శరీరము దీని లైఫ్ టైం పెరుగుతూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇది కాస్ట్ వైజ్ ఇది వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ చేసేవన్నీ కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటాయి పేషెంట్స్కి. ఓకే, సో ఫైనల్లీ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, పెయిన్ స్పెషలిస్ట్, ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ గురించి ఏం చెప్తారు వ్యూయర్స్కి? పెయిన్ అనేది దాని ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్, కానీ పెయిన్ ట్రీట్ చేయాలి అని అంటే సర్జరీతో అవసరం ఉండదు. చాలా మటుకు సర్జరీ లేకుండా మీ పెయిన్ని మీరు ట్రీట్ చేసేసుకోవచ్చు. అది చేయాలంటే మీకు ఒక స్పెషలిస్ట్ కావాలి. స్పెషలిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ జరిగినప్పుడు మీకు మ్యాక్సిమం రిలీఫ్ అనేది దొరుకుతుంది. మీరు వచ్చినట్లయితే మేము ఒక్కసారి టెస్ట్ చేసి మీకు ఏది బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్, పూర్తిగా బాడీని ఎలాగ మనము మళ్ళీ కండిషన్లోకి తీసుకురావచ్చు. రిపేర్ ఈజ్ బెటర్ దాన్ రిప్లేస్మెంట్ అండి. ఎప్పుడైనా కానీ మనం ఉన్న బాడీని రిపేర్ చేసుకొని నార్మల్ కండిషన్లోకి తీసుకురావడానికి, దీని లైఫ్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. మనకున్నది ఒకటే బాడీ, దాన్ని కాపాడుకుందాము. అది చేయటానికి ఇక్కడ వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. నమస్తే అండి. సో చూసారు కదా, పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు చెప్పింది ఇక్కడ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్లో మరీ సర్జరీ లేకుండా చేస్తాము అని చెప్పట్లేదు ఆయన. ఎర్లీ స్టేజ్లో సర్జరీకి ముందు ఒక బాడీని రిపేర్ చేయాల్సిన టైం ఉన్నప్పుడు డెఫినెట్గా దాన్ని క్యూర్ చేస్తాం. అండ్ అందరూ అనుకున్నట్టు పెయిన్ మేనేజ్మెంట్ అనగానే ఏదో హై కాస్ట్ ఉంటుంది అట్లా ఏం కాదు, అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటాయి. ఇక్కడ జస్ట్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకు ఫస్ట్ ప్రైమరీ ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేస్తారు, బేసిక్ టెస్ట్ చూసి అసలు మీ కండిషన్ ఏంటి డాక్టర్ చెప్తారు, దాన్ని బట్టి మీకు అడ్వైస్ చేస్తారు, దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మీ పెయిన్ని బట్టి టైం పీరియడ్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. సో డెఫినెట్గా పెయిన్తో బాధపడే వాళ్ళు పెయిన్ని భరించొద్దు, ఇలాంటి మంచి క్లినిక్ని సంప్రదించండి, పెయిన్ని తగ్గించుకోండి. ఇది ఇవాల్టి హెల్త్ ఈజ్ వెల్త్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.